నలభై సంవత్సరాలు అరణ్యంలో, అదే అరణ్యం, అవే కొండలు, అవే పర్వతాలు, గొర్రెలు, చేతిలో కర్ర, గొంగలి, కాపరి. పొద్దున లేవాలి, గొర్రెలను దోలుకుంటూ మైదానంలోకి వెళ్ళాలి, అరణ్యంలోకి వెళ్ళాలి, అవి మేయాలి, మోషే చూడాలి, సాయంత్రం అయిన తర్వాత తోలుకుంటూ ఇంటికి తీసుకురావాలి, స్నానం చేసి పడుకోవాలి, పొద్దున లేవాలి, కర్ర పట్టుకోవాలి, గొర్రెలను తోలుకుంటూ అరణ్యానికి వెళ్ళాలి, గొర్రెలను మేపాలి, తిరిగి రావాలి. అప్పుడు టీవీలు ఉన్నాయా? ఏమండి, అప్పుడేమన్నా టీవీలు ఉన్నాయా? ఇంటికి వచ్చిన తర్వాత కాస్త రిలాక్స్ అవ్వడానికి ఆ ఛానల్ ఈ ఛానల్ చూసుకోవడానికి పోనీ, గొర్రెలను మైదానంలో విడిచిపెట్టి ఫోన్లో మెసేజ్లు వినడానికి, ఫోన్లో పాటలు వినడానికి మొబైల్ ఫోన్స్ ఉన్నాయా? పోనీ వాళ్లకు వీళ్ళకు ఎస్ఎంఎస్లు పంపించిన అవకాశం ఉందా? పోనీ పుస్తకాలు ఉన్నాయా చదువుకోవడానికి? అడుగుతున్నా, చెప్పండి. తన సమయం ఎంత కష్టంతో గడిచుంటుందో ఒకసారి ఆలోచించండి. సేమ్ లైఫ్, సేమ్ లైఫ్, సేమ్ లైఫ్, ఎవ్రీడే అదే పని. ఏం పని? గొర్రెలు మేపటం. ఎవరు ఈ మోషే? ఎవరు ఈ మోషే? దయచేసి గమనించండి, మోషే సాధారణమైన మనిషి కాదండి. అయ్యో, ఈ మోషే సాధారణమైన వ్యక్తి కాదు. మోషే మల్టీ టాలెంటెడ్ పర్సన్, బహుజ్ఞానం గలవాడు, తెలివితేటలు గలవాడు, వివేచన గలవాడు, సకల విద్యలు నేర్చుకున్నవాడు. అటువంటి వాడు అరణ్యంలోకి వెళ్లాల్సి వచ్చింది. అరణ్యంలో చేస్తుంది ఏమిటి? ప్రతిరోజు ఒకే పని. ఏమిటి? గొర్రెలు తీసుకెళ్ళాలి, మేపాలి, తీసుకురావాలి. 1 ఇయర్ అయిపోయింది. గొర్రెలు తీసుకెళ్ళాలి, మేపాలి, తీసుకురావాలి. 2 ఇయర్స్ అయిపోయింది. ఎంటెక్ చదువుకున్న తమిళ్లో మా చెల్లెళ్ళు బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ, బీసీఏ, పీజీ డిగ్రీ గ్రాడ్యుయేట్స్. వినండి, మీకు కానీ ఒకవేళ ఒక 20 గొర్రెలు ఇచ్చి మిమ్మల్ని మేపమంటే మేపుతారా? ఏమన్నా ఎలా కనిపిస్తున్నావు? మీకు ఏం చదువుకున్నావు తెలుసా? బీఏ చదివానన్నా. 12 సంవత్సరాలు. ఏమనుకుంటున్నావన్నా? బీఏ, ఎంఏ, బీకామ్, ఎంకామ్, ఎంబీఏ డిగ్రీలు చెప్తాం. నాకేంటన్నా చిన్న ఉద్యోగం? ఏమనుకుంటున్నారన్న వాళ్ళు? ఆ చిన్న జాబ్ నన్ను చేయమంటున్నారు, ఆ చిన్న ఉద్యోగం నన్ను చేయమంటున్నారు. నేనేంటన్నా? నేను చదువుకున్నది ఏంటంట? నాకు ఇచ్చే ఉద్యోగం ఏమిటన్నా? ఆ పోస్ట్ ఏమిటన్నా? పనికిమాలిన పోస్టు అని మనలో అనేవాళ్ళు ఎంతమంది లేరు? మోషే సకల విద్యలు కలిగిన వాడు, మల్టీ టాలెంటెడ్ పర్సన్, కానీ అరణ్యంలోకి తాను చేసిన తప్పును వల్ల పారిపోయాడు. అక్కడ ప్రతి దినం అదే పని. గొర్రెలు తీసుకెళ్ళాలి, గొర్రెలు మేపాలి, తిరిగి తీసుకురావాలి. మరలా వెళ్ళాలి, గొర్రెలు మేపాలి, తిరిగి తీసుకురావాలి. మరలా వెళ్ళాలి, గొర్రెలు మేపాలి, తిరిగి తీసుకురావాలి. మరలా వెళ్ళాలి, గొర్రెలు మేపాలి, తిరిగి తీసుకురావాలి. ఆలోచించండి, 1 డే అయింది, 1 వీక్ అయింది, 1 మంత్ అయింది, 1 ఇయర్ అయింది, మార్పు ఏమీ లేదు. 2 ఇయర్స్, 3 ఇయర్స్, 5 ఇయర్స్, 10 ఇయర్స్, 15 ఇయర్స్, 20 ఇయర్స్, 25 ఇయర్స్, 30 ఇయర్స్, 35 ఇయర్స్, మార్పేం లేదు. అడుగుతున్నా, మోషే తన మనసులో ఏమనుకుంటాడు? ఇలా గొర్రెలు మేపుకుంటూనే 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 చచ్చిపోతా, ఇదే స్థితిలో చచ్చిపోతా, ఇదే బ్రతుకులో, ఈ పరిస్థితిలో చచ్చిపోతా, ఇంకా నాకు ఇంతకంటే బెటర్ లైఫ్ నాకు కనిపించటంలా, ఇంతకంటే మెరుగైన పరిస్థితి నాకు కనిపించటంలా, ఇంతే నా బ్రతుకు అని అనుకుని ఉంటాడా లేదు చెప్పండి, చెప్పండి. ఈరోజు ఎవరైనా అనుకుంటున్నారా, ఇంతకంటే నాకు బెటర్ లైఫ్ ఇంకుండదు, నా బ్రతుకు ఇంకింతే, నా జీవితం ఇంకింతే, నా పరిస్థితి ఇంక ఇంతే, నా కుటుంబం ఇంక ఇంతే? కొంతమంది అంటారు, నా రాత ఇంతే, ఐ విల్ నాట్ సీ బెటర్ డేస్.
ఇంతకంటే మంచి రోజులు నేను చూడను, ఇంకా చూడలేను కూడా. ఎందుకని? అనుకునే దాన్ని ముందు, అనుకునే దాన్ని ఎప్పుడు, కొంచెం కాలం ముందు అనుకునేదాన్ని, నాకు మంచి రోజులు వస్తాయిలే, నన్ను దేవుడు కనికరిస్తాడులే అని అనుకునేదాన్ని ఎక్కడ కనికరించటం? ఇంటర్వ్యూస్కి వెళ్ళా, ఎగ్జామ్స్ రాశా, ఏజ్ బార్ కూడా అయిపోయింది, ఇంక మళ్ళీ నెక్స్ట్ అవకాశం లేదు, ఇంకా అనుకుంటున్నా ఏమని, నా బ్రతుకులో నేను ఆశించింది ఇంక నేను పొందుకోలేను, నా పరిస్థితి ఇంకింతే. హోప్లెస్, హెల్ప్లెస్, నిరీక్షణ లేదు, సహాయము లేదు. ఒక విధమైనటువంటి జీవిస్తున్నావు అనే మాట నీకుంది, కానీ నీ జీవితం అంతా కూడా నిర్జీవమే. ఇంక నా బ్రతుకు వల్ల ప్రయోజనము నాకు లేదు, చుట్టూ ఉన్న వారికి అసలే ఉండదు అని జీవిస్తున్న ఒక కామన్ డే, జీవిస్తున్న ఒక సాధారణమైన దినాన యథావిధిగా మరలా గొర్రెలను తీసుకుని మేపుకుంటూ ఆ కొండపైకి వెళ్ళాడు. అలా సాధారణమైన దినాన నిరుత్సాహంతో నా బతికింకింతే 10 ఇయర్స్, 20 ఇయర్స్, 30 ఇయర్స్, 40 ఇయర్స్ గొర్రెలు మేపుకు, ఇంత తప్ప నాకు నా జీవితంలో ఇంతకంటే నాకు బెటర్ లైఫ్ లేదు. ఇంకా బెటర్ లైఫ్ ఊహించుకొని కూడా ఊహించుకోలేరు. ఎందుకని? ఎక్కడ బెటర్ లైఫ్? సంవత్సరాలు గడిచిపోతున్నా లైఫ్లో మార్పు రాలా, సంవత్సరాలు గడిచిపోతున్న పొజిషన్లో మార్పు రాలా, సంవత్సరాలు గడిచిపోతున్న పరిస్థితులలో మార్పు రాలా, సంవత్సరాలు గడిచిపోతున్న ఉద్యోగంలో మార్పు రాలా, చేసే పనిలో మార్పు రాలా, ఉన్న స్థలంలో మార్పు రాలా, చేసే నో చేంజ్ ఫర్ ఇయర్స్ టుగెదర్. సంవత్సరాలుగా ఏ మార్పు లేదు, ఇంకా నాకు మార్పు వస్తుందని నమ్మకం కూడా లేదో. ఉన్నారా ఈరోజు అటువంటి వాళ్ళు? సంవత్సరాలుగా ఏ మార్పును నేను చూడటల్లా. కాబట్టి నాకెందుకు అనిపిస్తుంది ఇంకా నా జీవితంలో మార్పు రాదేమో, నా పరిస్థితులలో మార్పు రాదేమో, నా స్థితిగతులు మారవేమో, నా ఆర్థిక వ్యవస్థ మారదేమో, మా ఇంట్లో ఉన్న పరిస్థితులు మారవేమో అనుకుంటున్నావా? అనుకుంటా నేను. మోషే కూడా అలాగే అనుకుని ఉంటాడు, ఇంకా నా బ్రతుకులో మార్పే వస్తుంది, ఇప్పటికే ఆల్మోస్ట్ 80 ఇయర్స్ అయిపోయింది, ఇంకా నా జీవితంలో మార్పే వస్తుంది అని అనుకుని ఉంటాడు. పాపం నిరుత్సాహంతో, నిస్పృహతో అదే జీవితాన్ని కొనసాగిస్తూ గొర్రెలను మేపుకుంటూ పర్వతం మీదకు వెళ్ళాడు. ఇన్ ఆర్డినరీ డే, ఒక సాధారణమైన దినమున వెళ్ళాడు. ఇందాక చెప్పానే, ఏమిటి, దేవుడు నిన్ను ఎందుకు కొరకైతే సిద్ధపరుస్తున్నాడో, దేవుడు యోసేపును దేని కొరకైతే సిద్ధపరుస్తున్నాడో, ఆ దేని కొరకైతే దేవుడు సిద్ధపరుస్తున్నాడో, ఆ సిద్ధపాటు ముగిసినప్పుడు దేవుడు తాను పంపించబోతున్నటువంటి అద్భుతమైన ఆశీర్వాదము హఠాత్తుగా వచ్చేస్తుంది. అది ఎప్పుడొస్తుందో తెలుసా? చెప్పి రాదు. ఎప్పుడొస్తుంది? సాధారణమైన దినములో నువ్వు సాగుతున్నప్పుడు ఆ దేవుని యొక్క అద్భుత కార్యము నీ ముందు హఠాత్తుగా ప్రత్యక్షమవుతుంది. సేమ్ థింగ్ హ్యాపెన్ ఇన్ ద లైఫ్ ఆఫ్ మోసెస్. తను గొర్రెలు మేపుకుంటూ వెళ్తున్నాడు, ఏంటి కొంచెం వెళ్తురుగా అనిపించింది, ఏదో కొంచెం మండుతున్నట్టు అనిపించింది, ఏమిటి మండుతుంది ఏమిటి ఇక్కడ అని చెప్పి వెళ్ళాడు. ఓ సాధారణమైన దినమున 40 సంవత్సరాల అరణ్యంలో సాధారణమైన సాధాసీదా జీవితాన్ని అనుభవించిన మోషే వెళ్ళి, ఏమిటి పొదేదో కాలుతుంది ఏమిటి అని చెప్పి వెళ్ళాడు. పొదను చూస్తూ ఉన్నాడు మోషే, మోషే అనే స్వరం విన్నాడు. ఎంత మంచి దేవుడు అండి మన దేవుడు. మన దేవుడు ఎల్లకాలము మనల్ని విడిచిపెట్టేవాడు కాదండి. పరీక్షా సమయం ముగిసినప్పుడు, మనలను దీవించే హెచ్చించే దినము వచ్చినప్పుడు ఆయన పేరు పెట్టి మరీ నిన్ను పిలుస్తాడు, పైకి రమ్మంటాడు, తీసుకెళ్లి కూర్చోబెడతాడు. మర్చిపోయాడా దేవుడు మోషేను? విడిచిపెట్టాడా దేవుడు మోషేను? శ్రమల గుండా తీసుకెళ్లాడు, ఒంటరితనము గుండా తీసుకెళ్లాడు, అరణ్య అనుభవం గుండా తీసుకెళ్లాడు. ఎంతకాలం? 40 సంవత్సరాలు. పరీక్ష ముగిసిన తర్వాత, స్కూల్ ఆఫ్ ఫెయిత్లో కోర్స్ అయిపోయిన తర్వాత, ఏ స్కూల్ ఇది? ఏ స్కూల్ అండి? స్కూల్ ఆఫ్ ఫెయిత్. ప్రతి విశ్వాసి ఒక స్కూల్లో ఉన్నాడు. ఏ స్కూల్ అది? విశ్వాసము అనే స్కూల్. విశ్వాసము అనే స్కూల్లో మనం ఉత్తీర్ణమయ్యే రోజు వచ్చినప్పుడు దేవుడు మనల్ని ఇంకా స్కూల్లో ఉంచడు. ఏం చేస్తాడు? తాను ఉంచవలసిన చోటన ఉంచుతాడు. 40 సంవత్సరాలు పట్టింది
మోషేకు ఆ కోర్సు పూర్తి చేయడానికి 13 సంవత్సరాలు పట్టింది యోసేపుకు ఆ కోర్స్ పూర్తి చేయడానికి. సహోదరి సహోదరుడా, మరి నీ కోర్స్ ఎంత నాకైతే తెలియదు. 95లో దేవుడు చెప్పాడు అతి పెద్ద సంఘాన్ని ఇస్తానని. 10 సంవత్సరాలు విశ్వాసం అనే కోర్సును నేను చేశాను. విశ్వాసం అనే స్కూల్లో నేను జాయిన్ అయ్యా. 10 సంవత్సరాలు ఆ కోర్స్ చేసిన తర్వాత దేవుడు ఆ స్కూల్ నుంచి బయటకు తీసుకొచ్చి అన్నాడు, కల్వర్ టెంపుల్ను స్థాపించు. అలా స్థాపించినప్పుడు నాకు తెలియదు దేవుడు ఇంత అద్భుతమైన మందిరాన్ని పట్టుమని 10 సంవత్సరాలు గడవక మునిపే నిర్మిస్తాడని చెప్పి. విశ్వాసం అనే స్కూల్లో నమ్మకంగా మన విశ్వాసాన్ని కాపాడుకున్నప్పుడు, ఆ విశ్వాసము పూర్తి చేయబడినప్పుడు దేవుడు తప్పనిసరిగా ప్రత్యక్షమవుతాడు. 40 సంవత్సరాలు అరణ్యంలో మోషే ఉన్నప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. మోషే మోషే అని అన్నాడు. ఎంతగా మోషే నిరుత్సాహంలో నిండిపోయాడంటే, ఎంతగా నిండిపోయాడంటే, మోషే మోషే దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు, నీవు నిలుచున్న స్థలము పరిశుద్ధమైన స్థలము, నీ చెప్పులు విడువుము అని చెప్పి అన్నాడు. చెప్పులు విడిచిపెట్టాడు. నీ చేతిలో ఉంది ఏమిటి అన్నాడు, కర్ర ప్రభు. పడేశాడు. పావుగా మారిపోయింది. అమ్మో పావు అయింది ఏమిటి, దాన్ని తోకబొట్టుకో. తోకబొట్టుకున్నాడు. ఏమైంది, కర్రగా మారిపోయింది. మోషే మోషే రా రా, ఎక్కడికి ప్రభు, ఎక్కడి నుంచి నువ్వు పారిపోయి వచ్చావో అక్కడికి నేను తీసుకెళ్తా, ఎవరికి నువ్వు భయపడి వచ్చావో అక్కడికి నేను తీసుకెళ్తా, రా. మోషే దేవుణ్ణి చూసి, నేను రానే రాను. ఎందుకని, జాగ్రత్తగా వినండి, 40 సంవత్సరాలు నిరుత్సాహం, నిస్పృహ, కృంగిపోయినటువంటి స్థితి, ఇంక నా బతుకు ఇంతే అని చెప్పి అనుకుంటున్న సమయంలో దేవుడు వచ్చి రా అని అంటే, మోషే మనసులో, లేదు ప్రభు నేనేం చేస్తాను, నా వల్ల ఏమవుతుంది, లేదు మోషే నువ్వు రా, నేను రాను ప్రభు, నేను గొర్రెల్ని మేపుకుంటా, లేదు మోషే నువ్వు రావయ్యా, నేను రాను ప్రభు, ఒకవేళ నువ్వు రమ్మన్నా నేను వచ్చినా వాళ్ళు నన్ను నమ్మరు ప్రభు, వాళ్ళు నమ్మేట్టుగా నేను చేస్తా, రా, నువ్వు నమ్మేట్టుగా చేసినా నేను రాను, నేను రానంటే రాను. ఎందుకని మోషే అలా అంటున్నాడు చెప్పండి, 40 సంవత్సరాలు ఒక దినమా రెండు దినాల, ఒక వారమా రెండు వారాలు, ఒక సంవత్సరం రెండు సంవత్సరాల అరణ్యంలో పరీక్ష గుండా, శ్రమ గుండా, ఒంటరితనము గుండా, భవిష్యత్తు పట్ల ఉన్న ఆలోచనలన్నీ పూర్తిగా సమాధి చేయబడి, నా జీవితంలో ఇంకా మంచి రోజులు నేను చూస్తాను అని చెప్పడానికి కూడా ఎటువంటి నిరీక్షణ కనిపించినప్పుడు మోషే ఎంతగా విశ్వాసంలో, అనగా తను కలిగిన నిరీక్షణ ఎంతగా చిన్నగిల్లిపోయిందంటే, ఎంతగా సన్నగిల్లిపోయిందంటే, దేవుడే వచ్చి రా మోషే అని అంటే, నేను రాలేను ప్రభువా, నన్ను విడిచిపెట్టేసే, రా మోషే, నీకు తెలుసో లేదో ప్రభువా, నాకు నోటి మాంద్యం గలవా, నేను మాట్లాడితే ఎవరికి అర్థం కాదు ప్రభువా, పోష పొరవకు అసలు అర్థం కాదు, మా అన్నున్నారు కదా వాడిని తీసుకెళ్ళు. మోషే నువ్వు రావాల్సిందే, నేను రాను ప్రభువా. మీరు చూడండి ఎంతసేపు మోషేకు దేవునికి మధ్య డిస్కషన్ జరిగిందో, అంతగా మోషే 40 సంవత్సరాల ఆ శ్రమలలో ఆ కష్టాల్లో నలిగిపోయాడండి. దేవుడే దిగొచ్చి రావయ్యా అంటే, నేను రాలేను ప్రభువా, అర్థమవుతుందా. కానీ దేవుడు ఏ పని అయితే మోషే కొరకు దాచిపెట్టాడో, ఏ దీవెనైతే మోషే కోసం దాచిపెట్టాడో, ఏ అద్భుతమైన ప్రణాళిక అయితే మోషే కోసం దాచిపెట్టాడో, ఆ మోషేకి దాచిపెట్టిన ప్రణాళికను మాత్రం దేవుడు తిరిగి తీసేసుకోలేదు. సరే నీ కర్మ, నీ వెళ్తనా అని వెళ్ళిపోలేదండి నా దేవుడు. నా దేవుడు మంచివాడు, నీ కొరకు నా కొరకు దాచిపెట్టిన దాన్ని తిరిగి తీసుకెళ్లేవాడు కాదు. నా వల్ల కాదు ప్రభువా, నా వల్ల కాదు ప్రభువా, లేదు మోషేను రాయా, నన్ను నమ్మరు ప్రభువా, వాళ్ళు నన్ను నమ్మరయ్యా, నమ్మేట్టుగా నేను చేస్తా, నువ్వు చేస్తావుగా నేను మాత్రం నమ్మను, మా అన్నను పట్టుకెళ్ళు,
ఆఖరికి దేవుడు కొంచెం కోపడాల్సి వచ్చింది. ఏమిటి మోషే, రమ్మంటే రావు, రాను. ఇదంతా ఎటువంటి సమయంలో జరిగింది చెప్పండి? ఒక క్యాజువల్ డే, ఒక సాధారణమైన దినమున, ఓ అసాధారణమైన సంఘటన మోషే జీవితంలో చోటు చేసుకుంది. అది మోషేను గొప్ప నాయకుడిగా మార్చిపడేసింది. ఉన్నతమైన స్థానానికి ఆ మోషేను తీసుకెళ్ళిపోయింది. ఏ రోజు? ఓ సాధారణమైన రోజు. నా ప్రియ సహోదర, నా ప్రియ సహోదరి, మన విశ్వాసంలో, మన విశ్వాస జీవితంలో మనం కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకున్నట్లయితే, యథార్థంగా నీతిగా ప్రభు ఆశించినట్టుగా నువ్వు జీవిస్తున్నట్లయితే, నీ విశ్వాసమునకు తగిన ప్రతిఫలము ఏదో ఒక సాధారణమైన దినమున నువ్వు కళ్ళతో చూస్తావు, అద్భుతాన్ని చూస్తావు. దేవుడు నువ్వు ఊహించిన దానికంటే, తలంచిన దానికంటే ఉన్నతమైన స్థితిని నువ్వు చూస్తావు. మనం అందరం కలిసి ఇదే సమయంలో, ఇదే వర్షాకాలంలో, ఇదే ల్యాండ్లో, ఇదే వేళలో ఏం చేస్తున్నాం చెప్పండి, చెప్పండి. వర్షంలో తడుస్తూ ఉన్నాం. కొంతమంది ఏమో గొడుగులు పట్టుకొని, మరికొంతమేమో పాపం ముసుగులు వేసుకొని, ఇంకొంతమంది ఏమో వణుగుతూ. ఇదే సమయం ఎలా మనం నేల మీద పడి ప్రార్థన చేశామో జ్ఞాపకం ఉందా? నేల మీద పడి ప్రార్థన చేశాం. కనీసం పైన టెంట్ కూడా వేసుకోవడానికి మనకు పర్మిషన్ లేదు. ఒక రాడ్ తీసుకొచ్చి, నాలుగు రాడ్లు తీసుకొచ్చి పైన టెంట్ వేద్దామంటే కంప్లైంట్స్ ఇచ్చి పడేశారు, కట్టేస్తారు, ఏదో కట్టేస్తారని చెప్పి. కనీసం ఒక టెంట్ వేసుకోలేకపోయాం. టెంట్ వేశామో లేదో పోలీసు వాళ్ళు వచ్చేసారు, టెంట్ వేశామో లేదో వాళ్ళు వీళ్ళు వచ్చేసారు, తీసేసేయండి తీసేసేయండి. టెంట్ కూడా వేసుకోలేకపోయాం. అటువంటి దీనస్థితిలో మనం పోయిన సంవత్సరం ఉన్నాం. ఒక సాధారణమైన దినము, 120 దినముల ప్రార్థనలు ముగిసిన ఓ సాధారణమైన దినము. అక్టోబర్ 9వ తారీఖు ఉదయము 6:30 సమయంలో సాధారణమైన దినము. యథావిధిగా నేను లేచినప్పుడు ప్రభు దగ్గరకు వెళ్ళా, 120 దినాలు ప్రార్థన చేశాం. మరి ఇప్పుడు ఏం చేయమంటావు? నెహెమియా 3-4 నెలలు ప్రార్థన చేస్తే నెహెమియాకు చెప్పావు, నువ్వు బయలుదేరి వెళ్ళి యెరూషలేము గోడలు తిరిగి నిర్మించమని నెహెమియాకు చెప్పావు. మరి ఈ ప్రజలు 120 దినములు నీ వాక్యాన్ని ధ్యానించారు, నెహెమియా వలె ప్రార్థన చేశారు, ఇప్పుడు ఏం చేయమంటావు అని నా ప్రభు దగ్గరకు వెళ్ళి ప్రార్థన చేయగా, అక్టోబర్ 9వ తారీఖు ఉదయం 6:30 మధ్య ప్రభు నాతో మాట్లాడాడు. ఏమని? మందిరమునకు పునాది వేయి. మందిరమునకు పునాది వేయడమా? ఇంకా స్థలం కొనుక్కోలేదే, ఇంకా స్థలానికి పూర్తిగా మనం వెల చెల్లించలేదే, ఇంకా చాలా ఇబ్బందులు గుండా వెళ్తున్నామే, ఇంకా చాలా డిస్ప్యూట్స్ గుండా వెళ్తున్నామే, ఇంకా చాలా పోరాటాలు ఎదుర్కొంటున్నామే. అటువంటి సమయంలో దేవుడు అన్నాడు, పునాది వేయి. ఒక సాధారణమైన దినములో సాధారణమైన అటువంటి పనిని మనకిచ్చాడు, పునాది వేయి. అలా పునాది వేసినప్పుడు వేయక మునుపు ప్రభువుని అడిగా, మరి నెక్స్ట్ ఏం చేయబోతున్నావు? నెహెమియాకు పని అప్పగించావు, ఇప్పుడు నాకు పని అప్పగిస్తున్నావు. మరి నెహెమియాకు 52 రోజుల్లో యెరూషలేము చుట్టూ ఉన్నటువంటి గోడలను రిపేర్ చేయటానికి, పడిపోయిన కూలిపోయిన గోడలను తిరిగి కట్టడానికి శక్తినిచ్చావు కదా, మరి ఎందుకని ఆ శక్తి మీరు మాకివ్వకూడదు? ఎందుకని ఆ శక్తి మా కలవరి టెంపుల్కి ఇవ్వకూడదు అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయగా, ప్రభు నాకు ఆ నమ్మకాన్ని ఇచ్చాడు. ఆనాడు నేను చేసిన ప్రకారము మరలా ఈనాడు మీ మధ్య చేస్తాను అనే నమ్మకము దేవుడు నాకు ఇచ్చాడు. నాకు తెలిసినటువంటి ఆత్మీయులు, ఆత్మీయతలో బహు అనుభవం గలవాళ్ళు, నాకంటే వయసులో చాలా పెద్దవాళ్ళు, అనుకుంటున్నాం ఇలా 52 రోజుల్లో మందిరం కట్టాలని అనుకుంటున్నాం, ఇంకా మనం స్టార్ట్ చేయాల అనుకుంటున్నాం అని అంటే ఏమన్నారు తెలుసా? దయచేసి ఎక్స్పెరిమెంట్లు చేయొద్దు. 52 రోజుల్లో అంత పెద్ద మందిరం కట్టడం సాధ్యం కాదు. పరువు పోతుంది, పేరు పాడైపోతుంది, నవ్వులు పాలైపోతావు, వద్దు అనేటటువంటి సలహాలు ఇచ్చే ప్రయత్నం చేశారు. ఒకవేళ నిజంగా అది జరిగితే
రేపటి దినాన వాళ్ళు డెఫినెట్గా అంటారు మేము చెప్పాంగా ముందే వద్దని చెప్పి అనవసరంగా, ఇంకా వాళ్ళ ఇష్టం, అనవసరంగా బడాగిపోయావు, అనవసరంగా ఏదో సాధించాలని ఆశపడ్డావు, ఏమైంది ఇప్పుడు? పైపెచ్చు, నేనేమో బిల్డర్ని కాదు, ఒక గోడ కూడా నా జీతంలో ఎప్పుడు కట్టల 52 రోజుల్లో. ఇజ్ ఇట్ పాసిబుల్? ఏమిటో దేవుడు ఆ నమ్మకాన్ని మనకిచ్చాడు, మనందరికీ ఇచ్చాడు. 11వ తారీఖు, నవంబర్ 11వ తారీఖు పునాది నా తల్లి వేసింది, అందరం కలిసి ప్రార్థన చేశాం. 11వ తారీఖున పునాది వేసిన తర్వాత 1వ తారీఖున ఈ మందిరంలో మనం అడుగు పెట్టాం. ఓ అసాధారణమైన కార్యము, ఓ అసాధారణమైన కార్యము. దేవుడు సాధారణమైన రోజుల్లో మన జీవితంలో జరిగించాడు. అందుకు చెప్తున్నా, విశ్వాసాన్ని కోల్పోవద్దు, దేవుని పట్ల నీకు కలిగినటువంటి నమ్మకాన్ని కోల్పోవద్దు. నువ్వు కలిగిన విశ్వాసం గట్టిగా పట్టుకో. ఎక్కడన్నా నా కళ్ళ ముందు ఏమీ కనిపించట్లా, మోషే కళ్ళ ముందు గొర్రెలు తప్ప ఏమీ కనిపించలా, యోసేపు ముందు ఊసలు తప్ప ఏమీ కనిపించలా, ఖైదీలు తప్ప ఏమీ కనిపించలా, బయటపడతాననే నమ్మిక ఏమాత్రము యోసేపుకు కనిపించలా, మంచి రోజులు నాకు వస్తాయి అనే నమ్మకం మోషేకు ఎక్కడా కనిపించలా. అటువంటి నిరుత్సాహ నిస్పృహతో కూడిన దినములు గడుపుతూ ఉండగా, మనలో ఎవరైనా అటువంటి దినములు గడుపుతున్నారా? నిరుత్సాహ నిస్పృహతో కూడిన దినములు నేను గడుపుతున్నా. గడుపుతున్నావా? అయితే ప్రభువు పేరట మనవి చేస్తున్నా, రాబోతుంది. ఏమిటి? ఆ శుభదినము రాబోతుంది, ఆ మంచి దినము రాబోతుంది. దేవుడు నీ పట్ల దాచిపెట్టినటువంటి అద్భుతమైన గడియ రాబోతుంది. అది వచ్చినప్పుడు ఒక్కడు కూడా దాన్ని ఆపలేడు. అప్పటి వరకు ఏం చేయాలి? విశ్వాసాన్ని కాపాడుకోవాలి, నీవు కలిగి ఉన్నటువంటి నమ్మకాన్ని కాపాడుకోవాలి. యోసేపు కాపాడుకున్నాడు, ప్రధానమంత్రి అయ్యాడు. మోషే అప్పటి వరకు నిరుత్సాహం నిస్పృహంలో ఉన్నాడు. ఆఖరికి దేవుడు ప్రత్యక్షమైనప్పుడు మాట విన్నాడు, గొప్ప నాయకుడిగా నిరూపించబడ్డాడు. ఎస్, మన ఆత్మీయ యాత్ర ఎన్ని శ్రమలైనా ఎన్ని కష్టాలైనా విశ్వాసంతో వాటిని ఎదుర్కొంటూ ముందుకు సాగినట్లయితే మంచి రోజులు రానే వస్తాయి. ఆ రోజు వచ్చినప్పుడు ఆ రోజును ఆస్వాదించడానికి, ఆ రోజును అనుభవించడానికి మనం ప్రతిరోజు సిద్ధంగా ఉందామా? అవును అన్నట్లయితే మీరు నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తారా? లెట్ అస్ ప్రే. ప్రార్థన చేద్దాం. మనుషులు మమ్మల్ని వమ్ము చేయొచ్చు, మనుషులు మమ్మల్ని మోసం చేయొచ్చు, మనుషులు మమ్మల్ని మర్చిపోవచ్చు. నాయన, యోసేపును మర్చిపోయాడు సహాయం పొందుకున్నవాడు, కానీ నువ్వు మర్చిపోలా. తగిన సమయం రానే వచ్చింది. జ్ఞాపకం చేయవలసిన వ్యక్తికి జ్ఞాపకం చేశావు. ఫరో సింహాసనము కొరకు పిలుస్తున్నాడు. ఎంత అద్భుతం నాయన, ఎంత ఆశ్చర్యకార్యము. ఓ సాధారణమైన దినములో నాయన యోసేపుకు పిలుపు వచ్చింది, ఓ సాధారణమైన దినములో మోషేకు పిలుపు వచ్చింది, మోషే మోషే లా, నేను గొప్ప నాయకుడిగా చేస్తా, అనేక లక్షల మందిని వాగ్దాన భూమికి నడిపించే నాయకుడిగా చేస్తా, రా. ఫరో చేతుల్లో బంధించబడిన నా ప్రజలను విడిపించడానికి నిన్ను తీసుకెళ్తా, రా. ప్రభువా, మా జీవితంలో మా పని అయిపోయింది, ఇంక మేము సాధించగలిగింది ఏమీ లేదు, పొందుకోగలిగింది ఏమీ లేదు, అంతా అయిపోయింది అని అనుకుంటున్న సమయంలో ఏదో ఒక రోజు నాయన నీవు మా కోసం దాచిపెట్టిన ఆ అద్భుతమైనటువంటి జవాబును తప్పక పంపిస్తావు, మా కన్నీటిని తుడిచివేస్తావు. ఆ దినము కొరకు ఎదురు చూసే కృప, ఆ దినము కొరకు ఎదురు చూసేటటువంటి విశ్వాసము, ఆ దినము కొరకు ఎదురు చూసేటటువంటి భాగ్యము మా అందరికీ దయచేయమని, మేము కలిగి ఉన్న విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొని నాయన ఈ విశ్వాసయాత్ర కొనసాగించే కృపనివ్వమని, ఈరోజు ఈ వెతబడిన ఈ వాక్యము, ఈ సత్యములు మా జీవితంలో ఫలించేంత వరకు నాయన మేము తొట్టెళ్ళకుండా సహాయం చేయమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.